కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా బి కోడూరు మండలంలోని మున్నెల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు బూత్ కమిటీ సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పలువురు హాజరయ్యారు. అందరూ కుర్చీలోకి రావాలి. ఆ వెనక బండ మీద ఉండే వాళ్ళు ఇక్కడికి రండి. అందరు రావాలి ఇక్కడికి. కుటుంబానికి అంటే మనమంతా కూడా మన గుండె లబ్డబ్బాని కొట్టుకుంటే నారాయణ స్వామి గారి గుండె ఎప్పుడు వైఎస్ వైఎస్ అని కొట్టుకుంటుంది. ఇది నిజం. ఆయన ఎప్పుడు కూడా అంత అప్యాయంగా ఉంటారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈనాడు మరి వెనుకబడినటువంటి తరగతుల్లో మన పార్టీకి ఇంత గొప్ప అభిమానం ఆప్యాయత ఉందంటే అలాంటి నాయకుల యొక్క కార్యాచరణ దీక్ష ఇది ముఖ్య కారణం. ఇప్పుడు సభనుద్దేశించి వారి పెద్దలు ఈయన మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీరందరూ కూడా అదృష్టజాతకులుగా భావిస్తున్నాను. ముఖ్యంగా వారు నాతో కూడా కలిసి పనిచేశారు. కానీ నా పైన ఉన్న అభిమానానికి చాలా ఎక్కువగా చెప్పారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇక్కడ ఒక నిమిషం చెప్పదలుచుకున్నా. వారు వైఎస్ఆర్ పార్టీ అధినేత, జననేత, మన అందరి నేత జగనన్న ఆశయాన్ని అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఈ దేశాన్ని అంటే ఆంధ్రప్రదేశాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ మనకు సపరేట్ అయినాక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి అతి వ్యక్తి కేవలం బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎందుకంటే చంద్రగిరి నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో కాంగ్రెస్కు కాంగ్రెస్ ఎలక్షన్ నిలబడితే ఎన్టీ రామారావు గారికి ఓడిపోయి మళ్ళీ రామారావు గారు తప్ప అతని తర్వాత పిల్లలు వచ్చిన మామ కాబట్టి అక్కడ చేరి మళ్ళీ మంచి కాన్స్టిట్యూన్సీ అంటే అమాయకమైన కాన్స్టిట్యూన్సీ, ఎడ్యుకేషన్ లేని కాన్స్టిట్యూన్సీ, అందరూ బీసీలు అక్కడ అటువంటి కాన్స్టిట్యూన్సీని ఎన్నుకొని 14 సంవత్సరాల వరకు మోసం పూర్తిగా చేసిన కారణంగా జగనన్న గాలి ఒక పక్క ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఒక ప్రత్యర్థిగా తీసుకొని ఎందుకంటే ఆయన ఎస్వీ యూనివర్సిటీలో కూడా ఈయన ఆయనకి పోటీ. అతనికి ఎవరైనా భద్రచతురు ఉన్నాడంటే పర్సనల్ భద్రచతురు ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఆ రోజే అతను ఓడుతున్నటువంటి మన ఎమ్మెల్సీ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నవరత్నాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో టీవీలు ఉంది, ప్రతి మహిళలు నవరత్నాల గురించి బాగా తెలుసుకున్నారు. అమ్మఒడి నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఏ పథకాలని తెలుసు, లీడర్లందరికీ కూడా తెలుసు. మీరు పిల్లర్స్, దయచేసి మీరు ఎలక్షన్ అప్పుడు దయించి మీరు అందరూ ఐకమత్యంగా ఉండి వారిని తీసుకొని వచ్చి ఓట్లుగా నిర్మిస్తే ఖచ్చితంగా మన నాన్నగారు చెప్పినట్టు 100,000 పైన ఓట్లు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా బూత్ లోపలికి పోతే ఓటర్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా అంటారు. నేను మన గుర్తే ప్రేమ గుర్తు కాబట్టి మీకు అందరూ కూడా తెలుసు కదా మన గుర్తు. మన గుర్తు ఏం గుర్తు గట్టిగా చెబుతున్నదే, ఎక్కడో మీకు కొంత సందేహాలు కనబడుతున్నది. మన గుర్తు జగనన్న గుర్తు, మహిళల గుర్తు,